సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు దేవుడు బాబాని ఏ ఊరు మా దగ్గర గదుగుతున్నారు అన్న ఎలా ఉంది మీ వ్యాపారం పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ ఇప్పుడు సగట మానవుడు పడుతున్న కష్టాలు ఎలా ఉన్నాయి అంటే ఎంత ఆదాయం వచ్చినా సరే బతకడానికి కష్టంగా ఉందండి నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు ప్రతి మానవుడు అనేది రోజువారీ 500 రూపాయలు కూలీ తెచ్చుకున్నాడు ప్రతి ఒక్కడు బళ్ళు మీద తిరగటం తర్వాత నిత్యావసర సరుకులు అనే తర్వాత పిల్లలు చదువులైనా ఏదైనా సరే కష్టంగా ఉందండి మరి అలాగే ఇప్పుడు ధనవంతుడు ధనవంతుడిలాగా ఉంటున్నారట పేదవాడు పేదవాడిలాగా ఉండిపోతున్నాడట నిజమేన అంటావా అది సత్యం కదా మీకు చెప్పవసరం లేదు అందరూ తెలిసినటువంటి విషయం ఇది మరి అలా ఇప్పుడు ఈ రేట్లను బట్టి చూసుకుంటే మరి సగటమానవుడు కొనుక్కునే పరిస్థితి కూడా చాలా ఇబ్బంది ఉందంటావా మరి ఇబ్బంది అన్నీ ఏది కొనాలంటే కష్టంగా ఉందండి రోజుకి 1000 రూపాయలు కూలీ తెచ్చుకున్నాడు కూడా ఏది కొనుక్కోవాలని సరే ప్రతి వస్తువు అత్యధిక రేట్లు ఉన్నాయి అన్నమాట దీని వల్ల ఇబ్బంది అవుతుందంట ఇబ్బంది అవుతుంది మరి అలాగే ఇప్పుడు జగన్ అన్న వచ్చి 4 ఏళ్ళు అవుతుంది 4 ఏళ్ళలోనా మరి ఆ జగన్ అన్న చేసిన పథకాలు ఏమైనా అందుతున్నాయా పేద ప్రజలకి కొంతమందికి దానికి ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి అందుతుంది అర్హత లేని వాళ్ళకి అందవు మరి ఎలా ఉంది ఇప్పుడు ఉన్న జగన్ అన్న ప్రభుత్వం చూసుకుంటే మీ రేట్లు ఎలాగో పెరిగిపోయి ఉన్నాయి కదా దాన్ని బట్టి మరి జగన్ అన్న ఏమైనా ఆదుకుంటున్నాడు ఆయన ఇప్పుడు జగన్ అన్న ఆదుకోవడం అంటే పథకాలు వర్తించిన వాళ్ళకి మాకు మంచిదే అంటారు పథకాలు వర్తించలేని వాళ్ళు మాకు వేస్ట్ వేస్ట్ అని అంటారు అనమాట మరి కొంతమందికి వేస్ట్ పథకాలు ఇస్తున్నారట కదా అవి ఎంతవరకు నిజం అంటావు ఇప్పుడు ఏ వేస్ట్ పథకాలు కొంతమంది మంచి అవచ్చు కొంతమంది చెడు అవచ్చు కానీ అంటే రైతుని ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు జగన్ అన్న వచ్చాక మరి సబ్సిడీలు లోన్లు తర్వాత రైతు వర్గ కిట్టుబాటు ధరలకు ఇస్తానమ్మని అంటున్నారు కదా మరి కిట్టుబాటు ధరలు ఏవి ఎప్పుడో ధాన్యం పంపిస్తే 2 నెలలు 3 నెలలకి డబ్బులు రావటం తర్వాత సకాలంలో ఎరువులు దొరకపోవటం తర్వాత మనం పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడం మూలంగా రైతు అనేవాడు చాలా కష్టం పడతాను నేను రైతు పెట్టిన నేను వ్యవసాయం చేస్తుంటాను ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అందులోన ఇప్పుడు ఎరువులు కానీ తర్వాత యూరియాలు కానీ ఇలాంటివన్నీ అనుకున్న టైంకి అందిస్తున్నాము వర్షాల కాలంలో కూడా ఈ పంటలు పండించుకునే వాళ్ళకి ఇలాంటి దాన్ని సదుపాయం అందిస్తున్నాం అంటున్నారు కదా నిజమేనా ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ బాగుందండి బాగుంది రైతు భరోసా కేంద్రం నుంచి సకాలంలో ఎరువులు రావటం అనేది రైతు భరోసా కేంద్రం వల్ల ఏమండి పైనుంచి వస్తే మేము ఇస్తాం లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళి తేవాలి వాళ్ళకి అక్కడి నుంచి ముడి సరుకులు అనేది రావట్లేదు వాళ్ళకి రైతులు కావాల్సిన అనేది యాజమాన్య ఎరువులు అనేవి సకాలంలో రావట్లేదు ధాన్యం కొనాలంటే అది ఆన్లైన్ ప్రాసెస్ అని అదని ఇదని రైతు దగ్గర నుంచి పండించిన పాట పైకి వెళ్ళి గిట్టుబాటు ధర రావడం అనేది కష్టం అయిపోతుంది చూసుకుని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు కోసం ఆలోచించాలండి సబ్సిడీ పథకాలు అనేవి ఇప్పుడు వచ్చి రైతుకైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మహానాడు ప్రోగ్రామ్ లో రైతులకి గిట్టుబాటు ధరలకు ఇస్తాము రైతులకి మంచి మేలు జరిగేలా చేస్తామని అంటున్నారు కదా మరి రైతు చేస్తారంటే ఏడాదికి 20,000 వరకు అదనపు డబ్బులు ఇస్తామని అంటున్నారు కదా మరి ఇప్పుడు ప్రకటన అనేది చేస్తారండి అది ప్రజల వద్దకు వచ్చేసరికి అది అందుబాటు వచ్చేసరికి అది ఇచ్చింది అనేది తెలుస్తుంది ఎవరైనా సరే ఏ సీఎం అయినా సరే ఇచ్చారా లేదా చేతికి వచ్చినంత వరకు ఎవరైనా మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు మహానాడు ప్రోగ్రాంలోన ఇప్పుడు 6 పథకాలు అమల్లోకి దించారు కదా 6 పథకాలు కూడాను ప్రజలకు నేరుగా చెందేలా దానికి మంచి జరిగేలా చేస్తామన్నారు అది చేస్తాడంట అలాంటివి ఏమో చేయొచ్చు తమిళనాడు గవర్నమెంట్ చేస్తుంది కదండి ఇప్పుడు లేడీస్కి ఫ్రీ సర్వీస్ ఆర్టీసీ నిరుద్యోగ భృతి తర్వాత గ్యాస్ సిలిండర్లు ఎవరైనా సీఎం వచ్చేసిన తర్వాత చెయ్యాలనుకుని చేయొచ్చు అలాంటివన్నీ అమల్లోకి వస్తాయంట జరుగుతాయంటే అమల్లో ఏమో ఆయన వచ్చి ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు వాలంటీర్ వ్యవస్థ అని తర్వాత చేయూత అని తర్వాత ఇదేదో అమ్మఒడి అని అది ఎవరైనా ఇస్తారని అనుకున్నారండి ఆయన ఇష్టమన్నారు చేపట్టి అవి అందుతున్నాయి అందుతున్నాయని మనం చెప్పాలి కానీ అందమని చెప్పలేము కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది అనుకో ఆయన చేస్తాం అంటారు చేయొచ్చేమో ఆయన టైంలో రైతులకి సబ్సిడీలు అవి చాలా వచ్చేవి అలా చూసుకుంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ వస్తున్నాయి 2024లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మన రాష్ట్రంలో ఏ జెండా ఎగరవేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు ఏ జెండా ఎగరవేస్తే బాగుంటుంది అనేది మీ న్యూస్ ఛానల్ అందరికీ బాగా తెలుసండి ప్రజా వదిలే మా విషయం పట్టలేదు మా విషయం వదిలేదు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది ఇంతకుముందు ప్రభుత్వం పరిపాలన ఈ విధంగా ఉంది అలానే మీకు అనిపిస్తుంది కదా మాకు అనిపించడం అంటే ఈ ప్రభుత్వం పరిపాలన అనేది దీనికోసమే మేము చెప్పలేమండి బాగలేదు అంట మరి అది మీరు ఆల్రెడీ మొత్తం మాకైతే అంతగా ఏమో అనిపించట్లేదు ఈ ప్రభుత్వం వచ్చాక అంత అంత వేగంగా అంత బాగా అయితే అనిపించట్లేదు అంట అనిపించట్లేదు మరి ఇంతకుముందు ప్రభుత్వం అనిపించింది అంటవా
ఎంత ముందు ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి అన్ని బతుకు భయాలు ఉండేవి బాగా తక్కువ ఉండేవి బతుకు భారం అనేది కొంచెం తక్కువ ఉండేదన్నమాట.